ది సీక్రెట్ రహస్యం ఈ లోకం తాలూకు రహస్యం జనం స్వభావం ఎలా ఉంటుందంటే తమకి ఇష్టమైన విషయాలని చూసి అవును నాకు అది బాగుంటుంది నాకు అది కావాలి అంటారు కానీ తమకి ఇష్టం లేని విషయాలకి కూడా అంతే శక్తిని ఖర్చు చేస్తారు అలా చేస్తే దాన్ని అణిచివేయవచ్చని తుడిచిపె తుడిచిపెట్టేయొచ్చని వదిలిపెట్టేయొచ్చని వాళ్ళ ఉద్దేశం కాబోలు మన సమాజంలో దేనికైనా ఎదురు తిరిగి పోరాడడంతో మనం తృప్తిపడి ఊరుకుంటున్నాం క్యాన్సర్తో పోరాటడం పేదరికంతో పోరాడటం యుద్ధానికి వ్యతిరేకంగా పోరాడడం మత్తు పదార్థాలతో పోరాడడం ఇలా అక్కలేని వాటిని గురించి పోరాడడం మనకి అలవాటైపోయింది దానివల్ల నిజానికి మరింత పోరాటం సృష్టించబడుతుంది హేల్డ్ వోస్కిన్ అనే ఆయన ఈ రకంగా చెప్తున్నారు మనం దేని మీద దృష్టి కేంద్రీకరిస్తామో దాన్ని సృష్టిస్తాం అందుకని మనకి నిజంగా కోపంగా ఉంటే ఉదాహరణకి వర్తమానంలో జరుగుతున్న యుద్ధం గురించి ఏదైనా వివాదం గురించి లేదా ఎవరైనా బాధపడడం గురించి మన శక్తిని దానికి మనం మరింత ఎక్కువగా అంది అందిస్తున్నామన్నమాట మనని మనం ముందుకు తోస్తున్నాం దానివల్ల అవరోధం సృష్టించబడుతుంది మీరు ప్రతిఘటించేది తన పట్టు విడవదు మీరు ప్రతిఘటించేది పట్టు విడవకపోవడానికి కారణం మీరు ప్రతిఘటిస్తున్నారంటే లేదు నాకు ఇది వద్దు ఎందుకంటే ఇది నాకు ఒకలాంటి భావాన్ని కలిగిస్తుంది అదే నేను ఇప్పుడు అనుభూతి చెందుతున్న భావం అంటున్నారని అర్థం మీరు చాలా తీవ్రమైన భావోద్రేకం ప్రకటిస్తూ నిజంగానే నాకు ఇది నచ్చలేదంటున్నారు అప్పుడు ఆ భావం మీ వైపుకి దోసుకునే వస్తుంది దేన్నైనా ప్రతిఘటించటం బయటకి పంపిన చిత్రాలని మార్చడానికి ప్రయత్నించటం లాంటిదే అది వ్యర్థ ప్రయాస మీరు మీ లోపలికి వెళ్ళి కొత్త సంకేతాన్ని మీ ఆలోచనలతోనూ భావాలతోనూ విడుదల చేసి ఒక కొత్త చిత్రాన్ని సృష్టించాలి కనిపించేదాన్ని ప్రతిఘటించటం ద్వారా దానికి మీరు మరింత శక్తిని బలాన్ని ఇస్తున్నారు అలాంటి వాటిని మరిన్నిటిని అతివేగంగా తీసుకొస్తున్నారు ఆ సంఘటనలు కానీ పరిస్థితులు కానీ మరింత పెరుగుతాయే తప్ప ఇంకేమీ కాదు ఎందుకంటే ఆకర్షణ సిద్ధాంతం అంటే అదే యుద్ధ వ్యతిరేక ఉద్యమం మరింత తీవ్రమైన యుద్ధాన్ని సృష్టిస్తుంది అలానే మత్తు పదార్థాలకి వ్యతిరేకంగా చేసిన ఉద్యమం మరిన్ని మత్తు పదార్థాలని సృష్టించింది ఎందుకంటే మనకిష్టం లేని వాటి మీద మనం దృష్టి కేంద్రీకరిస్తున్నాం మనం దేన్నైనా తొలగించాలంటే దాని మీద ధ్యాస పెట్టాలని జనం అనుకుంటారు ఒక సమస్యకి మన శక్తినంత అంతా దారిపోయటం ఎంతవరకు తెలివైన పని దాని బదులు నమ్మకం ప్రేమ సమృద్ధిగా జీవించడం విద్య శాంతిని కోరుకోవడమే మంచిది కదా మదర్ థెరీసావి అద్భుతమైన తెలివితేటలు నేనెప్పుడు యుద్ధాన్ని వ్యతిరేకరి వ్యతిరేకించే ర్యాలీకి వెళ్ళను నిజంగా ఎక్కడైనా శాంతి అనేది కనబడితే నన్ను అక్కడికి ఆహ్వానించండి అంటుందామె ఆమెకు తెలుసు రహస్యం ఆమెకు అర్థమైంది ఆమె ఈ ప్రపంచానికి ఏం అందించిందో చూడండి అందుచేత మీరు యుద్ధ వ్యతిరేక అయినట్లయితే శాంతి కాముకులుగా మారండి ఆకలి వ్యతిరేక పోరాటంలో పాల్గొనాలనుకుంటే జనానికి అవసరమైన దానికన్నా ఎక్కువ తిండి దొరకాలని కాంక్షించండి మీరు ఒక రాజకీయవేత్తకి వ్యతిరేక అయినట్లయితే ప్రతిపక్ష నాయకుడి పక్షం వహించండి సామాన్యంగా జనం ఎవరి పట్ల విముఖత చూపిస్తారో వాళ్లే ఎన్నికలలో గెలుస్తారు ఎందుకంటే మొత్తం శక్తి ్యాస అతనికి అందుతున్నాయి ఈ లోకల్లో ప్రతిదీ ఒకే ఒక ఆలోచనతో మొదలైంది పెద్ద విషయాలు ఇంకా పెద్దవవుతాయి ఎందుకంటే అవి కనిపించాక ఎక్కువ మంది వాటి గురించి ఆలోచిస్తారు ఆ తర్వాత ఆ ఆలోచనలు భావాలు ఆ సంఘటనలని మనీ మన ఉనికి నుంచి విడిపోకుండా ఉంచుతాయి వాటిని మరింత పెద్దవిగా చేస్తాయి మన మనసులోంచి వాటి గురించిన ఆలోచనలు తీసివేసి దానికి బదులు ప్రేమ మీద ధ్యాస పెడితే ఇక అవి మనలేవు అవి మాయమైపోతాయి గుర్తుంచుకోండి ఈ మాటలు అర్థం చేసుకోవటం చాలా కష్టం అదే సమయంలో ఇవి అన్నింటికన్నా అద్భుతమైన మాటలు ఎటువంటి కష్టమైన అది ఎక్కడ ఉన్నా దాని ప్రభావానికి లోనైన వాళ్ళు ఎవరైనా వ్యాధిగ్రస్తులు మరెవరో కారు మీరే మీరు చూడాలనుకుంటున్న వాస్తవం గురించి మిమ్మల్ని మీరు నమ్మించుకోవటం తప్ప చే చేసింది ఇంకేమీ లేదు మీకు అక్కర్లేని దాన్ని గమనించడంలో తప్పులేదు ఎందుకంటే మీకు కావాల్సిన దానితో పోల్చుకుని ఇది నాకు అక్కర్లేదు అని మీరు అనుకోవచ్చు కానీ అసలు విషయం ఏమిటంటే మీకు అక్కర్లేని దాని గురించి ఎంత ఎక్కువ మాట్లాడితే లేదా అది ఎంత పనికి మాలినదో అందరికీ చెబితే దాన్ని గురించే ఎప్పుడూ చదువుతూ ఉంటే ఆ తర్వాత అది ఎంత భయంకరమైనదో చెబితే ఇక మీరు దాన్ని మరింత ఎక్కువగా సృష్టిస్తున్నారనే అర్థం మీ చుట్టూ ఏం జరుగుతున్నప్పటికీ ప్రేమ సౌఖ్యం లాంటి భావాలని ప్రసరించి ఈ ప్రపంచానికి అమితమైన మంచిని ఇవ్వగల శక్తి మీలో ఉంది చాలాసార్లు జనం నాతో అంటూ ఉంటారు జేమ్స్ నాకు సమాచారం కావాలి అవును మీకు సమాచారం అవసరమే కావచ్చు కానీ అది వెల్లువెలా వచ్చి మీద పడిపోకూడదు నేను రహస్యాన్ని కనుగొన్నప్పుడు నేను టీవీలో న్యూస్ చూడడం వార్తాపత్రికలు చదవడం లాంటి పనులు ఇక చేయకూడదని నిశ్చయించుకున్నాను ఎందుకంటే అది నాకు హాయిగా అనిపించలేదు చెడ్డ వార్తల్ని ప్రసారం చేస్తున్నందుకు వార్తా సేవల్ని వార్తాపత్రికల్ని తప్పుపట్టడానికి లేదు మనమందరం దీనికి బాధ్యులమే ప్రధాన వార్తల్లో ఏదైనా పెద్ద నాటకీయత గల సంఘటన ఉన్నప్పుడు మనం ఎక్కువ వార్తాపత్రికల్ని కొంటాం ఏదైనా ఒక పెద్ద విపత్తు జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయంగా కానీ సంభవించినప్పుడు వార్తా ఛానళ్ళు రేటింగ్ ఆకాశాన్ని పెరిగిపోతుంది అందుకని వార్తల్ని అందించే పత్రికలు కానీ ఇతర సాధనాలు కానీ మనకి చెడ్డ వార్తల్ని ఎక్కువగా అందిస్తాయి ఎందుకంటే ఒక సమాజంలోని సభ్యులుగా మనం అలాంటి వార్తలనే కోరుకుంటాం మనం కారణమైతే ప్రసార మాధ్యం కార్యం అది కేవలం కార్యరూపంలో ఉన్న ఆకర్షణ సిద్ధాంతం మనం ఒక కొత్త సంకేతాన్ని వెలిబుచ్చి మనకు కావలసిన దాని మీద మనసు కేంద్రీకరిస్తే మీడియా వార్తాపత్రికలు తాము ప్రసారం చేసే వార్తల్ని మార్చుకుంటాయి శాంతంగా ఉండటం నేర్చుకుని మీకు అక్కర్లేని దాని మీద నుంచి దృష్టిని మరల్చండి దాని చుట్టూ ఉండే భావోద్రేకాల్ని వదిలేసి మీరు దేన్ని అనుభవించాలని అనుకుంటున్నారో దాని మీద ధ్యాస పెట్టండి ధ్యాస ఎటు వెళితే శక్తి కూడా అటే వెళుతుంది మీరు నిజంగా తీవ్రంగా ఆలోచిస్తే ప్రపంచంలో కరువుతో బాధపడే వాళ్ళందరికీ మీ ఆలోచనలు ఆహారాన్ని అందిస్తాయి